ఇప్పుడే షాప్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చాం అనమాట. ఇంకా పన్నీర్, ఈరోజు పన్నీర్ కర్రీ కావాలంట మధుకి. సో అందుకని పన్నీర్, కొంచెం ఆయిల్ అండ్ చపాతీ పిండి ప్యాకెట్. సో చపాతీ పిండి కలపాలన్నమాట. ఇప్పుడు కలిపేసి కొద్దిసేపు పక్కన ఉంచుదాము, ఆ లోపు మనం కర్రీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవచ్చు అనమాట. పిండి రెడీ చేసుకున్న మనకి పన్నీర్ కర్రీ అంతంత మాత్రంగానే వచ్చు కాబట్టి యూట్యూబ్కి వెళ్ళి హెల్ప్ తీసుకుందాం. లైక్ చపాతీలోకి ఏ స్టైల్ ఆఫ్ కర్రీ అయితే కాంప్లిమెంటరీగా బాగా బాగుంటుంది అని చెప్పి చూద్దాం. అందులో దొరికింది ఒక వీడియో. సో ఫైనల్లీ అమ్మ చేతి వంట భార్గవి యొక్క అండ్ అనదర్ యూట్యూబ్ షార్ట్ చూసి డిసైడ్ అయ్యామన్నమాట ఎలా ఉండాలి అని. పన్నీర్ కర్రీ సింపుల్గా కొంచెం గ్రేవీ వచ్చేలాగా, సో ఆ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాం మనం. ఇప్పుడు దానికి కావాల్సిన బేసిక్ ప్రిపరేషన్ అనమాట. అందులో చెప్పినట్టుగానే ఆల్మోస్ట్ ఫాలో అయిపోతున్నాం, ఎలాంటి చేంజెస్ కూడా లేకుండా, ఎందుకంటే రిస్క్ తీసుకోకూడదు కాబట్టి. ఇందులోకి ఇప్పుడు నానబెట్టిన చిల్లీస్ అండ్ కొంచెం క్యాషూ కలిపి గ్రైండ్ చేశారనమాట. అక్క అందులో టొమాటో కూడా వేసింది, బట్ నేనైతే టొమాటో వేయట్లేదు. టొమాటో పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను డైరెక్ట్గా వేసేద్దామని. సో ఇక్కడైతే మనం పన్నీర్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాం అనమాట. క్యాషూ అండ్ ఎండుమిర్చి పేస్ట్, ఉల్లిపాయలు, టొమాటో, పన్నీర్ క్యూబ్స్, అన్ని హోల్ గరం మసాలా అన్నీ కూడా ముందుగానే రెడీగా పెట్టుకుంటే మనకు సింపుల్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ పన్నీర్ క్యూబ్స్ని ఇట్లా ఫ్రై చేసుకొని అదే పాన్లో మనం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకో. ఆనియన్స్ మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు టొమాటోలు కూడా యాడ్ చేసేయాలి అందులోనే. మధుని రానా నీకు పన్నీర్ కర్రీ వండటం నేర్పిస్తానంటే పని ఉందని చెప్పి ఎస్కేప్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయాడు. ఇలా అయితే ఇంకెప్పుడు నేర్చుకుంటారండి బ్యాచులర్స్ వంటలు? అక్కల దగ్గరనే నేర్పిస్తామన్నా సరే నేర్చుకోకపోతే ఇంకెవరు ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళ బ్యాడ్లెస్ అంతే ఇంకది. టమాటాలు కూడా బాగా మనకి కొంచెం వేగిపోయిన తర్వాత ఈ మిక్సీ చేసుకున్న జీడిపప్పు అండ్ ఎండుమిర్చిని అండ్ అలాగే ఈ పెరుగుతో చేసుకున్న మసాలా ఇదంతా కూడా ఒక 2-3 మినిట్స్ గ్యాప్ ఇచ్చి వేసేద్దాము. మొత్తం మసాలా అవన్నీ కూడా వేసేసామన్నమాట. ఇప్పుడు కొంచెం దాన్ని అలాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఉడకనిస్తే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ ఉంటే ఆ తర్వాత మనం మిగతా పన్నీర్ అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ ఉడికే గ్యాప్లోనే ఇన్ కేస్ ఏమైనా కొంచెం కారం కానీ సాల్ట్ కానీ అటు ఇటు అయినట్టయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లాస్ట్కి చేస్తున్నాం, మొత్తం మసాలా అంతా ఉడికిపోయింది, లాస్ట్లో పన్నీర్ ముక్కలు ఏమంటే గుంజుకుపోతున్నాడు చూడండి. అసలు పన్నీర్ అండ్ కొంచెం చిల్లీ స్లైసెస్ కూడా అనమాట ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తాయి. లాస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. పైన కొంచెం కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకు వేసేస్తున్నా నేను, దాన్ని కొంచెం బాగా కలుపు. బాగున్నావు, బాగానే అన్నావు, కాకపోతే హైట్ అయిపోయావు నువ్వు ఫ్రేమ్కి, సరిపోయావా? మధు హైట్ అయిపోయా లేదా చెప్పండి ఫ్రేమ్లో. మన కర్రీ రెడీ అయిపోయింది అండ్ మధు కూడా వచ్చాడు హెల్ప్ చేయడానికి. చపాతీలు ఒకరు కాలిస్తే ఒకరు కొంచెం పాముతే తొందరగా అయిపోతుంది కదా. సో అదనమాట చూపిస్తారు. కలర్ మరీ డార్క్గా రాకపోయినా కానీ బాగానే వచ్చింది అనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. చూద్దాం, పిలుస్తారు కదా జడ్జిమెంట్ ప్రసాద్ మధు. అబ్బాయి అలసిపోతాడని చెప్పి ఇలా రౌండ్గా కూడా నేనే చేసేస్తున్నాను, అయినా కానీ అవి ఒక్కటి చేయడానికి ఎంత బద్దకిస్తున్నాడు అంటే అంత బద్దకిస్తున్నాడు మనిషి. మామూలు బద్దకిష్టి కాదు అసలు. ఏమన్నీ ముందు పిండి కొంచెం కింద నీకున్న బలాన్ని అంతా ఉపయోగించి దాని మీద. ఓకేనా, నెమ్మదిగా చెయ్యి, గట్టిగా చేస్తే అది అతుక్కుపోతుంది దానికి. మీలో ఎంతమందికి వంట వచ్చో చెప్పండి కింద కామెంట్స్లో. ప్రసాద్కి అయితే అన్ని రకాల వంటలు వచ్చు,
మధు ఇంకా ఇప్పుడిప్పుడు నేర్చుకుంటాడు అనమాట. బేసిక్స్ కొన్ని, జస్ట్ బేసిక్స్ వచ్చు. ఇంకా ఫోల్డ్ చేయట్లే, రౌండ్గా చేసేసి వచ్చే చాలు. కాకపోతే కొంచెం పలుచగా చెయ్యి. దాంతో పాటు ఇది ఉండాలి. రౌండ్ గాను రావాలి చపాతి చూడడానికి. అన్న మరి మొత్తం చూడండి అసలు మొత్తం అది ఎంత ఉందో దాని అంత చేసాడు ఈ మనిషి చపాతి. ఎవరైనా అలా చేస్తారు అసలు? ఇంకా నేను హెల్ప్ పిలవడానికి కావాలని చెప్పలేవు కదా నువ్వు. అన్ని ఒక్కరే చేయాలంటే ఎలా అవుతుంది చెప్పండి? హెల్ప్ చేయాలి కదా. తమ్ముళ్ళు అన్నాక ఎందుకున్నారు అసలు? అన్నీ అయిపోయిన తర్వాత రెడీ తినడానికి రా అంటే అప్పుడు రెడీ ఉంటారే. స్లో కొంచెం చెప్పు, ఏమైనా మాట్లాడచ్చు కదా. నా వచ్చి చూస్తావా? ఏమైనా మాట్లాడు, మాట్లాడరా, మాట్లాడు, ఏమైనా మాట్లాడు. బాగా చదువుకోండి, కాలేజ్కి వెళ్ళండి అని చెప్పు మీ వాళ్ళకి. అప్పుడప్పుడు మన వీడియోస్ చూస్తూ ఉండమని చెప్పు. ఎప్పుడు చదువుకోమని చెప్పు బాగా. ఎప్పుడు చదువుకోవాలి? అప్పుడప్పుడు వీడియోలు చూడాలి. చెప్తాను, నువ్వు కొంచెం నీట్గా కొంచెం యాక్టివ్గా మాట్లాడితే చేయడానికి అది ఏమన్నా బాగుండిద్ది. కొంచెం ట్రక్ 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 వెళ్ళిపోతాను ఫ్రేమ్లోంచి. టాలెంట్ ని ఉపయోగించుకోవాలి, బలవంతం కాదు అది. ఇప్పుడు నువ్వు చపాతి చేస్తున్నావు, నీ టాలెంట్ వాళ్ళకి కూడా తెలియాలి కదా. అరే ఎంత టాలెంట్ ఉంది మధు, ఎంత రౌండ్ గా చపాతీ చేస్తాడు అని చెప్పి టాలెంట్ వాళ్ళకి కూడా తెలియాలి కదా. చపాతి చేయమంటే ఫేస్ మాస్క్ లేస్తున్నాడు ఈ అయ్యా. సరే ఇంకొద్ది సన్నగా చేస్తాను, ఇంకొద్ది చిన్నగా చేస్తాను. సన్నగాను చేయాలి, చిన్నగాను చేయాలి. చేసుకుంటాను. నువ్వు ఎప్పుడు చెప్పాడు మధు బ్లాగ్స్ కానీ ఏమన్నా కొంచెం ఎంటర్టైన్మెంట్గా అండ్ ఎంగేజింగ్గా పోస్ట్ చేస్తాను అని చెప్పి వీడియోస్? కాదు కాదు, మొన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేసినప్పుడు చెప్పాడు కదా ఇక్కడ నుంచి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అని. కానీ అయ్యి గారు మాత్రం ఫుల్ బిజీ అయిపోయాడు అనమాట. అసలు ఏం లే, గేమ్ 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 ఆడుకుంటున్నాడు పబ్జి ఎక్కువ. మీలో కూడా ఎక్కువ పబ్జి మ్యాడ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? పబ్జి కానీ ఫ్రీఫైర్ కానీ. మధు వాళ్ళ మూవీ నుంచి రిలీజ్ అయిన కొత్తది టిక్టాక్ సాంగ్ చూసారా లేదా? ఎంతమంది ఇంకా ఎవరైనా కనుక చూడకపోతే ఖచ్చితంగా చూడండి. బాగుంది లిరికల్ సాంగ్ చాలా బాగా వచ్చింది. అంటే మా తమ్ముడు ఉండడం కాదు కానీ నిజంగా క్రియేటివిటీ బాగుందన్నమాట ఆ సాంగ్లో. ఏంటి నువ్వు మాట్లాడటమే కాదు, నువ్వు అందుకే మాట్లాడిన వెంటనే వెళ్ళావు అని చెప్తున్నాను వీడియో. అసలు లైవ్ లో ఏం మాట్లాడతాడు? వీడియో ఆన్ చేస్తే నోట్లోంచి మాట కూడా రావట్లేదు, కానీ లైవ్ లో మాత్రం గంటలు గంటలు ఉంటాయి. అసలు ఏం మాట్లాడతాడు? కుకింగ్ లైవ్ పెడదాం. సరే సరే, ఎప్పుడైనా ఒక ఈవినింగ్ లైవ్ కుకింగ్ పెడదాం. ఏం వండమంటారో కూడా వెళ్ళి అడుగుదాం కామెంట్స్ లో, నీ చేత వండించడానికి ట్రై చేద్దాం. మరి ఏమంటే బాగుంటుందో చెప్పండి. నాకు తెలిసి మేబీ ఇంకొక 20-25 కల్లా వండి పెడతాడు ఆ వీడియో. ఖచ్చితంగా మాకు వీడియోకి వీడియోకి 6 మంత్స్ గ్యాప్ అయితే కావాలన్నమాట బేసిక్గా. మా పద్ధతి, మా సంస్కారం, అది మధు గారి సంస్కారం.
మీరు మాత్రం తప్పకుండా ఖచ్చితంగా కిందన అడగండి ఏదైనా ఒక డిష్ మధుని తయారు చేయమని చెప్పి. జాపనీస్ చేయమని చెప్పండి, ఎందుకంటే ఎక్కువ యానిమీ అవన్నీ చూస్తాడు కదా జాపనీస్. చేయగలగాలి, చూస్తావుగా జాపనీస్ లో వంటలు చూడొచ్చారు. చపాతీలు నా గోల భరించలేక చేసి ఏదో అటు ఇటు చేసేసి ఒకటి ట్రయాంగిల్ ఒకటి రెక్టాంగిల్ ఒకటి ఫేస్ మాస్క్ రకరకాల షేప్స్ అన్ని చేసి ఇచ్చి చలిపాడు అనమాట. తినేటప్పుడు మనం చేసిన పన్నీర్ కర్రీ ఎలా ఉందని చెప్పి అడుగుతాము, ఓకేనా మధుని ప్రసాద్ని కూడా. మొత్తం అంతా అయిపోయింది అండ్ లాస్ట్గా కొంచెం రైతా ప్రిపేర్ చేయడం ఒకటి ఉందన్నమాట. పెరుగులో కొంచెం ఆనియన్ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ట్రాగా ఇట్లా క్యారెట్ బీట్రూట్ ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి. చపాతీ ఎడ్ చేసుకున్న క్యారెట్ ఆనియన్స్ అండ్ పెరుగు ప్లస్ కొంచెం సాల్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ క్యారెట్ అండ్ ఆనియన్స్ కూడా అందులో వేసుకొని బాగా కలిపేసుకోవడమే. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అవర్ పన్నీర్ కర్రీ రోటీ అండ్ రైతా అన్నీ కూడా రెడీ. మన వాళ్ళు ఒలింపిక్స్ వేసారు టీవీలో, చూస్తూ తిందాము. చలో కర్రీ టేస్ట్ బాగానే ఉందా? ఇది చూసి చెప్పు. ప్రసాద్ కనిపిస్తున్నాడు మంచిగా, నువ్వు కూడా కనిపిస్తున్నావు, చెప్పు ఎలా ఉంది కర్రీ. నేను చెప్పు, నువ్వు వండిందేగా. ఎయ్ క్రెడిట్స్ నీకే.